భూకంపాలు, వరదలు వంటి విపత్తుల సమయంలో హమ్ రేడియో సిస్టమ్ ఎంతగానో దోహదపడుతుందని భారతీయ అమెచ్యూర్ రేడియో VU2IKY డాక్టర్ కాకాని పృథ్వీరాజు తెలిపారు. సెల్ ఫోన్లు లేదా ఇంటర్నెట్ కాకుండా హమ్ రేడియో బాహ్య మౌలిక సదుపాయాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుందని చెప్పారు. అతి తక్కువ ధరకే లభించే విధంగా అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. సత్యనారాయణపురంలోని ఓ పాఠశాలలో భారతీయ అమెచ్యూర్ రేడియోపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు, విజయవాడ నుండి 30 మంది హమ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు నుండి శ్రీనివాస్ కొత్తగా తయారు చేసిన ట్రాన్స్ రిసీవర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారతీయ అమెచ్యూర్ రేడియో VU2IKY డాక్టర్ కాకాని పృథ్వీరాజు మాట్లాడుతూ, ప్రకృతి విపత్తు సమయాల్లో తాత్కాలిక సమాచార వ్యవస్థ ఏర్పాటు చేయడంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు అవగాహన సదస్సు నిర్వహించామని చెప్పారు. లైసెన్స్ పొందిన హామ్ రేడియో ఆపరేటర్లు సహాయక చర్యలను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. విపత్తులో చిక్కుకున్న వారి కుటుంబాలకు క్లిష్టమైన సమాచారాన్ని అందిస్తారు. రెస్క్యూ బృందాలకు సమాచార సహాయం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ హామ్ రేడియో సభ్యులు రమేష్, వెంకట్, శ్రీనివాస్, గుంటూరు నుండి లక్ష్మీకాంత్, సత్యం, శ్రీధర్, మోహన్ పాల్గొన్నారు. సాధారణంగా ఉప్పెనలు, వరదలు, తుఫాన్లు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వచ్చినప్పుడు సమాచార వ్యవస్థ కుప్పకూలిపోతాయి, ఎలక్ట్రిసిటీ బంద్ అయిపోతుంది, సెల్ టవర్స్ అన్నీ కూలిపోతాయి. ఆ ఉప్పెనలు, వరదలు వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ కోసం అని చెప్పి ఆల్టర్నేట్ ఎక్విప్మెంట్గా దిస్ ఈ హ్యామ్ రేడియో అనేటువంటిది సైన్స్ అండ్ టెక్నాలజీ హాబీ అనమాట. ఈ హాబీ ప్రజలకు ఉపయోగకరంగా ఉండేందుకు గాను ఏర్పాటు చేయబడింది. ఒకటి, కొత్త కొత్త పరికరాలని అందుబాటులోకి తీసుకొచ్చి సమాచార వ్యవస్థలో మెరుగుదలను చూపించడం అనేటువంటిది. భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, ఉప్పెనలు వచ్చినప్పుడు ఈ సమాచార వ్యవస్థ కూలిపోయినప్పుడు మన ఈ హ్యామ్ రేడియో కార్యకర్తలు వెళ్ళి ఈ ఎక్విప్మెంట్ని తీసుకొని వెళ్ళి ఎత్తైన గుట్ట మీద పెట్టుకొని ఆ చుట్టూ వాటర్తో ఐసోలేట్ అయిపోయినప్పుడు అట్లానే సెక్రటేరియట్లో ఒక ఎక్విప్మెంట్ పెట్టుకొని ఇక్కడ నుంచి అక్కడ కమ్యూనికేషన్ ఇస్తారు. ఈ ఇన్ని గ్రామాలన్నీ మునిగిపోయినాయి, వీళ్ళకి ఆహారంతో ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి కావాలి అనేటువంటిది. అప్పుడు అక్కడ నుంచి హెలికాప్టర్లో ఫుడ్ డ్రాపింగ్ చేసేటువంటిది. అనేక సందర్భాల్లో మన హ్యామ్ కార్యకర్తలు ముందుండి ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నేను కూడా 86-90 ఆ సమయంలో ఈ అనేక కార్యక్రమాల్లో ఇక్కడ ఉండేటువంటి VU2 RDM రమేష్ గారు, ఇక్కడ ఉండే చాలామంది హ్యామ్స్ కూడా పాల్గొన్నారు. ఇది మనం ఫారిన్ నుంచి సెట్స్ ఐకాము, ఏసు, కెన్వుడ్ అలాంటి సెట్లు వాడుతున్నాం. కానీ చాలామంది పరీక్షలు రాస్తున్నారు, వాళ్ళకి హ్యామ్ ఎక్విప్మెంట్ లేదు. కాబట్టి లోకల్లీ మేడ్ తక్కువ ధరలో అందుబాటులో ఉండేటువంటి దానికోసం ప్రయత్నం జరిగినప్పుడు కేరళలో, తమిళనాడులో ఉండేటువంటి రాజుపాలెం అమెచ్యూర్ రేడియో సంస్థ తరఫున వాళ్ళు ఒక కొత్త ఎక్విప్మెంట్ తయారు చేశారు. దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఈ రోజున లాంచ్ చేస్తున్నాం. దీని ఖరీదు ఇప్పుడు మనం ఈ వీళ్ళతో మాట్లాడి 5,000 ఇక్కడ అందరికీ అందుబాటులో చేద్దాం. 75,000 లక్ష పెట్టి కొనుక్కోలేనటువంటి వాళ్ళ కోసం. అదే కాకుండా అనేక సమయాల్లో దీన్ని సాధారణ సమయాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఈ హాబీ ఉపయోగపడుతుంది. ఈ ఉప్పెనలు, వరదలు వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థగా ఉపయోగపడుతుంది. నా ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పుకునే జగన్ దళితుల కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నేత ఎంఎస్ బేగ్ ఆరోపించారు. దళితుడైన డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు పోలీసుల చేత కొట్టించి ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిన ఘటనను ఇంకా దళితులు మరవలేదని చెప్పారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో దళితులకు పెద్ద పీట వేస్తూ టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనుందని ప్రకటించారు. బాబు రావాలి, రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షిస్తూ టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నేత ఎంఎస్ బేగ్ పెజ్జోనిపేటలోని ఆర్సీఎం చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మేరీ మాత స్వరూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థన చేశారు. అనంతరం బేగ్ మాట్లాడుతూ దళితులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సీట్లు కేటాయించారని చెప్పారు. మొదటి నుండి టీడీపీ దళితులకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగిందని, అనేక సంక్షేమ పథకాలు రద్దు చేశారని ఆరోపించారు. దళిత సామాజిక వర్గ నేతలను ఇబ్బందులు పెట్టడమే కాక వారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారని అన్నారు. దళిత డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటనలు ఈ రాష్ట్రంలో జరిగాయని చెప్పుకొచ్చారు. నా ఎస్సీ, ఎస్టీలు అని చెప్పే జగన్ వారికి ఏ సంక్షేమం అందజేశారో చెప్పాలన్నారు. జగన్ సైకో విధానం వల్ల దళితులు వెనుకబడే ఉన్నారని వ్యాఖ్యానించారు. నిన్న జరిగిన ఈ సమావేశంలో మనమందరం చూసింది ఒక మంచి కలయిక
ఒక మంచి అనుబంధం, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సఖ్యత ఐక్యత ఇవన్నీ మనం నిన్న చూసాం. ఏ రకంగా ప్రజలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన రావాలి, రాష్ట్ర అభివృద్ధి రావాలి, సంక్షేమం కూడా జరగాలి, అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వంతో సాధ్యం అని చెప్పి బలమైన నమ్మకంతో నిన్న ఒక 99 మందిని లిస్టుని ఏర్పాటు చేయడం విడుదల చేయడం జరిగింది. అయితే దాంట్లో మనం అందరం చూడాల్సింది ఏంటంటే దళితులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సుమారు 22 సీట్లు కానీ ఇవ్వడం జరిగింది. మొదటి నుంచే తెలుగుదేశం పార్టీ దళితులకు అండగా ఉండే పార్టీ, దళిత సామాజిక వర్గానికి అభివృద్ధి చేయాలనే కృషితో ముందుకు తీసుకెళ్లిన పార్టీ కాబట్టి మొదటి నుంచే తెలుగుదేశం పార్టీకి దళితులందరూ కూడా మద్దతు తెలుపుతూ వచ్చారు. అయితే మనం గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక దళితుల మీద ఏ రకంగా అన్యాయం జరిగింది, దళిత వెనకబడిపోవడానికి కారణాలు ఏమున్నాయని చెప్పి కూడా మేమందరం చూశాం. సుమారు 27 పథకాలు దళితులకు సంబంధించిన పథకాలని తొలగించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ సబ్లాన్ని కూడా దాంట్లో భాగంగా తీసేయడం కూడా జరిగింది. విదేశీ విద్య లాంటి పథకం దాన్ని కూడా తీసేయడం జరిగింది. నివాసాల మధ్య సెల్ ఫోన్ టవర్ల ఏర్పాటు వల్ల చుట్టుపక్కల ప్రజలు తీవ్ర అనారోగ్య బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రేడియేషన్ల వల్ల వృద్ధులు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బాధితులు పేర్కొన్నారు. సెల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల క్యాన్సర్ కూడా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని తెలిపారు. విద్యాధరపురం 4 స్తంభాల సెంటర్ రామమందిరం ప్రాంతంలో స్థానికులు సెల్ టవర్లకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పాల్గొన్న స్థానికులు సెల్ టవర్ తొలగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 6 నెలల నుండి సెల్ టవర్ తొలగించాలని కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ టవర్స్ వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారని గత కొన్ని రోజుల క్రితం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా కార్పొరేషన్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సెల్ టవర్ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. సెల్ టవర్స్ చుట్టూ 250 కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్నారని, వీరిలో ఎక్కువ మంది 70 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారని, దీనివల్ల ఇప్పటికే అనారోగ్యంతో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. మేము ఇక్కడ గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే స్థానికంగా బతుకుతున్నాం. మేము ఈ మధ్య కొత్తగా ఈ పక్కన బిల్డింగ్ అతను ఇల్లు కట్టుకొని వచ్చి పైన అక్రమంగా సెల్ టవర్ పెట్టడం వల్ల ఏంటంటే ఇక మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పినని అందరినీ రిక్వెస్ట్ చేసి పెద్ద మనుషులను కానీ పొలిటికల్ వాళ్ళని కానీ అందరినీ పిలిచి ఇన్వైట్ చేసి అతనితో మాట్లాడించడం జరిగింది. అతను కూడా ఏమన్నారంటే మేము తీసేస్తామని చెప్పిన మాకు 4 నెలల క్రితం చెప్పారు. ఇంతవరకు ఆ సెల్ టవర్ని అలాగే ఉంచారు. ఇప్పటి వరకు దాన్ని రీఇన్స్టాల్ చేయట్లేదు కాబట్టి మేము ధర్నా చేస్తున్నాము. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో మేజర్గా అందరూ 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు. అందరికీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వీటి వల్ల ఇంకొంచెం తీవ్రతరమయ్యి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో అర్థం చేసుకొని సెల్ టవర్ తీసేయమని మేము అడుగుతున్నాము. వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు మాకు. కాబట్టి మీడియా వైజ్గా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి మా సందులో ఇవి అక్రమంగా కట్టిన సెల్ టవర్ని తీసేయమని చెప్పేసి మా అభ్యర్థనగా మేము ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. మరి ఈ సెల్ టవర్ చుట్టూ సుమారు 250 కుటుంబాలు అతి దగ్గరగా ఉన్నాయి. వీటి వల్ల క్యాన్సరు మరి రోగాల బారిన పడి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ సెల్ టవర్ ఉండటం వల్ల ఉపయోగం ఎంత ఉందో తెలియదు, కానీ అనారోగ్యాలు పాలవటం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. మరి దీని మీద గవర్నమెంట్ వారు వెంటనే స్పందించి మరి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు, మేయర్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వెంటనే స్పందించి దీన్ని తీసేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కాపాడాలని. ఈ అనారోగ్యాలు ఎక్కువ అవుతున్నాయి, వీళ్ళు క్యాన్సర్ బారిన మరి అనారోగ్యాలు పాలవుతూ వీళ్ళు డబ్బులు కూడా ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేనటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి చిన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి వెంటనే స్పందించి ఈ రాక్షస టవర్ను తీసేసి ప్రజల్ని కాపాడాలని
అనారోగ్యాల బారిన పడకుండా కాపాడతారని చెప్పేసి మీ అందరి మీడియా మిత్రుల ద్వారా మేము అందరినీ ప్రజాప్రతినిధి అందరం కూడా కోరుకుంటు వెంటనే తక్షణమే దీన్ని తొలగించాలని ఇంకోసారి కోరుకుంటున్నాం. తీసేస్తామని చెప్పారు కానీ దాని మీద ఏ విధమైనటువంటి ముందుకెళ్ళలేదు, చర్యలు ఏం తీసుకోలేదు. కాబట్టి మీడియా ద్వారా వీళ్ళందరూ కూడా వెంటనే స్పందించి ఆరోగ్యాలు కాపాడాలని అందరు మున్సిపల్ మేయర్ గారికి చెప్పాము. నెల క్రితం ఇక్కడ సెల్ టవర్ నిర్మాణం ఒకటి ఏర్పాటు చేశారండి. నా పేరు రమాదేవి అండి. గత అక్టోబర్ నెలలో ఇక్కడ సెల్ టవర్ నిర్మాణం ఒకటి ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మేము తీయించమని చెప్తూనే ఉన్నాము కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి స్పందనలో కూడా పెట్టాము. అయినా వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. కొంచెం వీలైన త్వరగా ఇక్కడ సెల్ టవర్ నిర్మాణాన్ని నిలుపు చేయాలని చెప్పి మా వినతండి. ఇది గత అక్టోబర్ నెల నుంచి మేము ఈ పెద్ద మనుషుల సమక్షంలో ఈ పోరాటం ఈ కట్టడాన్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇది పడితే చుట్టుపక్కల ఉన్న నిర్వాసితులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది ఎవరైనా కట్టుకుంటే ఈ బిల్డింగ్ మధ్యలో కట్టుకుంటారు. ఇది వచ్చి వాయువ్య దిశలో నా బాత్రూమ్ కట్టడం పైన కట్టబడింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అమరావతి కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు తెలిపారు. కాపులను చులకనగా చూసిన వైసీపీ గద్దెదించేందుకు కాపులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గవర్నర్పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి కాపునాడు రాష్ట్ర కార్యాలయం ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సుంకర శ్రీనివాసరావు తెలియజేశారు. గతంలో వైసీపీ కోసం పనిచేశానని, అయితే ఆ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. అందుకే బయటకు వచ్చానని, రాబోయే ఎన్నికల్లో బోండా ఉమా గెలుపుకు కృషి చేస్తామన్నారు. ఎన్ని మాయలు కుట్రలు చేసినా వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలవలేరని జోస్యం చెప్పారు. కాపులంతా బోండా ఉమా వెంటే ఉంటారని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ పార్టీలో కీలక పాత్ర వహించి మల్లాది విష్ణు గారి గెలుపు కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తిని, ఆ తర్వాత నా కరోనా వస్తే నా ఇంటికి వచ్చి పరామర్శించిన పరిస్థితి కూడా దాఖలాలు లేవు. మరి విజయకృష్ణ సోర్ బజార్ చైర్మన్ గా నేను ఉన్నాక 3 సంవత్సరాలు నా కారు ఎలవెన్స్ ఆధార్ బెనిఫిట్స్ అన్ని మొత్తం అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు, కాకన్ గౌతమ్ రెడ్డి గారు ఇస్తే అది మల్లాది విష్ణు ఆడపాసేసి చేస్తే మల్లాది విష్ణు గారు క్యాన్సర్ చేయించారు. ఈయన మల్లాది విష్ణు అనే వ్యక్తి రంగారి దగ్గర ఒక కార్ డ్రైవర్. అలాంటి వ్యక్తి పేద కుటుంబంలో నుంచి వచ్చి పేదల బాధలు తెలియాల్సింది పోయి, పేదల కష్టాలు తెలియాల్సింది పోయి, ఎంతో మంది పేదవాళ్ళు ఆయన అర్గమాలు తిరిగితే ఒక రైతు బజార్ కొట్టు కానీ కుట్రోడు కానీ ఏమి ఇవ్వకుండా మొత్తం అన్ని కూడా ఏంటంటే 2 లక్షలు 5 లక్షలు అమ్ముకోవడమే జరిగింది. మరి ఈ పరిస్థితిలో వెల్లంబల్సి శ్రీనివాసరావు గారు, ఆయన పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు అక్కడ పనికిరావు సెంట్రల్ నియోజకవర్గం వెళ్ళిపోవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే, సొంత నియోజకవర్గంలో ప్రజలు చీకొడితే ఇక్కడికి వచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో బోండమ్మని ఎదుర్కొన్నది అసాధ్యం. కృష్ణార్జునలాగా బోండమ్మ గారిని అండగా నా వంతు అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. దాంట్లో ఎటువంటి సంతోషం ఆయన ఆలోచించాల్సిన అవసరం లేదు. జరుగుతున్నటువంటి పరిణామాల మీద, పరిస్థితుల మీద మనసు ఆందోళన కలిగింది. జనాభాలో 28% కలిగినటువంటి కాపులు ఆలపంచనా ఏలపంచనా చేరి వారిని అధికారంలో తీసుకొస్తానికే ఉపయోగపడుతున్నారే తప్ప కాపులు ఉన్నత స్థాయికి ఎప్పుడు చేరుకుంటారని దృఢ సంకల్పంతో గత కొంతకాలం నుంచి ఒక రకమైనటువంటి ప్రణాళిక రూపొందించుకుని దానిలో భాగంగా 2024 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత అనేటువంటి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపును కూడా స్ఫూర్తిగా తీసుకుని నేటి టీడీపీ 44 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే కాపులకి సుస్థిరమైనటువంటి భవిష్యత్తు ఉండదని నమ్మి ఈనాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన చిరకాల మిత్రుడు వాళ్ళిద్దరు రంగా గారి శిష్యరేఖ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు రాత్రి బోనవ మహేశ్వరరావు గారు, కబాడి శ్రీను గారు ఈ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గాపు జాబితాని మొత్తాన్ని ఒక దగ్గర చేర్చి తద్వారా బోండో ఉమేశ్వరరావు గారు సున్నాయాసం గెలుస్తున్నటువంటి దానిలో మేము కూడా ఈ రోజున ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్, అదే విధంగా విజన్ అనేటటువంటి తెలిసినటువంటి వ్యక్తి, మరి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి యొక్క కలయికలో రాష్ట్రం సంక్షేమంలో అభివృద్ధిలో కూడా ముందుకు వెళ్ళడానికి మా వంతు ప్రయత్నంగా ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఒక డైనమిక్ లీడర్ బొండా ఉమా కోసం మేము ప్రత్యేకంగా మేము కాపునాడు తరపున, అమరావతి కాపునాడు తరపున ఐక్యంగా కూడా ఆయన యొక్క విజయాన్ని మేము కాంక్షిస్తూ
అన్ని రకాలుగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం అభ్యర్థులందరినీ కూడా గెలిపించడానికి కంకణం కట్టుకుని ఉన్నాం. ఆటోనగర్లోని వందడుగుల రోడ్డు సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లారీ స్క్రాప్ దుకాణాల ప్రాంగణంలోని పాత టైర్లు నిల్వ ఉంచే దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది. పాత టైర్లు ఎక్కువగా ఉండడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 అగ్నిమాపక వాహనాలతో సుమారు 2 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. టైర్లు పూర్తిగా కాలిపోయి దట్టమైన పొగలు వ్యాపించడం వల్ల ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో చుట్టుపక్కల దుకాణదారులు భయభ్రాంతులకు గురయ్యారు. ముందుగా 2 అగ్నిమాపక వాహనాలతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ వాటి వల్ల కాకపోవడంతో మరో 4 తెప్పించి మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగింది అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అసలు తిట్టా నీ కదా పోయి బెటా ఉత్తా మారుతా కదా పోయి అక్రమ మట్టి తల్లింపు చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను వైసీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్ ఖండించారు. కావాలని కొందరు తమపై రాజకీయ కుట్రలో భాగంగా ఆరోపణలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో ఈలప్రోలు జగనన్న కాలనీలో పేద ప్రజల స్థలాలు అభివృద్ధి కోసం డబ్బులు కట్టి మట్టిని తెప్పించుకొని కలెక్టర్ అనుమతితో లబ్ధిదారులు సైతం డబ్బులు కట్టుకొని మట్టి తోలించిన సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. ఒకవేళ డబ్బులు రాకపోతే దానికి కూడా తాను బాధ్యత వహిస్తానని ఆనాడు లబ్ధిదారులకు హామీ ఇచ్చారని చెప్పారు. పుల్లూరు మట్టి తవ్వకాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అందుకు తాను సహకరిస్తానని, ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకేమీ ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. పుల్లూరులో ఎవరో కొంతమంది వ్యక్తులు మట్టి తవ్వుతున్నారు, అందులో పాలడు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి అన్నారు. ముఖ్యంగా ఆ మట్టి తవ్వకాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎవరో ఏదో తవ్వుతున్నారు, దాంట్లో పాలడు దుర్గాప్రసాద్ ఇన్వాల్వ్ అయ్యాడంటే దానికి నాది బాధ్యత కాదు. ఆ విషయంలో తెలియజేయడానికి ఎవరెక్కడ పిలిచినా వచ్చి నేను దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలిసిన విషయమే, నేను చాలా విషయాల్లో కలెక్టర్ గారితో కూడా విభేదించడం, అలాగే మా ఎమ్మెల్యే గారితో కూడా విభేదం జరిగింది. కేవలం పేదలకు ఇళ్ల పట్టాల విషయం అభివృద్ధి చేయడం విషయంలో నేను విషయం చేశాను, కానీ అందులో నాకు ఎటువంటి వాళ్ళతో విభేదించడం వేరు ప్రత్యేక కారణాలు ఏమీ లేవు. గుండుపల్లిలో దాదాపు 395 పట్ట ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అది అన్ని చోట్ల మెరక పనులు జరిగినాయి, కానీ గుంటుపల్లి విషయంలో కానీ జూపూడి తుమ్మలపాలెల్లో మాత్రం ఎటువంటి అభివృద్ధి మెరక పనులు జరగలేదు. అది దాదాపు 2 మీటర్లు అంటే ఒక 5-6 అడుగుల లోతులో ఉండటం వల్ల ఇల్లు కట్టుకోవడానికి అనువుగా లేదని చెప్పేసి మెరక పనులు చేయమని చెప్పి చాలాసార్లు కలెక్టర్ గారు చుట్టూ, ఎమ్మెల్యే గారు చుట్టూ, స్పందనకు కూడా ఇలా ఒక ఎంపీపీ నా భార్య ఎంపీపీ స్థాయిలో ఉన్నా కానీ స్పందనలో కూడా ఇచ్చి కంప్లీట్ జరిగింది. కానీ ఎటువంటి దానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగకపోవడంతో నేను మా స్థానిక ప్రజలని అందరినీ కూర్చొని ప్రభుత్వం వారు ఇది చేసే పరిస్థితిలో లేదు, మనం ఏ విధంగా అంటే వాళ్ళందరూ కూడా అన్న మీరు ఎలాంటి అలా చేద్దామని ఆ రోజు వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఆ విధంగా అభివృద్ధి చేసే పనిలో భాగంగా మేము మన జీకొండూరు ఎంపీపీ గారి మాంగారైనటువంటి వేములకొండ సాంబయ్య గారిని కలవడంతో అక్కడి నుంచి మాకు అభివృద్ధి పనులు అదైతే గ్రావెల్ ఫిల్లింగ్ కోసం అని చెప్పేసి అక్కడ వాళ్ళు గ్రావెల్ తోతున్నారని చెప్పి వాళ్ళు కలవడంతో వాళ్ళు మాకు మట్టి తోతాన్ని హామీ ఇచ్చారు. అది ఒక్కొక్క ట్రిప్ వచ్చేసేసి 2,700 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీ, మట్టి 1500 చొప్పున దాదాపు 370 ట్రిప్పులు మేము వాళ్ళతో తోలించుకున్నాం, కానీ పుల్లూరు నుంచి మేము ఎటువంటి తోలించుకోలేదు. దీనికి సంబంధించిన ఎటువంటి పర్మిషన్ మేము ఎక్కడ తీసుకొని ఉండలేదు. కేవలం మా గుంటుపల్లి లేఅవుట్లో రోడ్లకు మాత్రమే మాకు పర్మిషన్ కలెక్టర్ గారి నుంచి ప్రొసీడింగ్ కాపీస్ ఉన్నాయి. ఆ కాపీలన్నీ కూడా మీ అందరికి ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తాను. అలాగే సోషల్ మీడియా వేదిక ఈరోజు చాలామంది దుర్గాప్రసాద్ మట్టి తోలుతున్నాడు, దుర్గాప్రసాద్ ఈ సేవా కార్యక్రమం ముసలి చేస్తున్నాడు అన్నాడు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారని జెన్కో రిటైర్డ్ అధికారి మెహర్ బాబు, పాపులర్ షో మాట అధినేత కోటేశ్వరరావు తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన అథ్లెటిక్లను ఆదర్శంగా తీసుకుని క్రీడారంగంలో ఉన్నత స్థానంలో నిలవాలని కోరారు. మహారాష్ట్ర పూణేలో నిర్వహించిన జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ తరఫున కృష్ణా జిల్లా నుండి 18 మంది క్రీడాకారులు పాల్గొనడంతో జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన 7 క్రీడాకారుల ప్రతిభను గుర్తిస్తూ కృష్ణా జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో రిటైర్డ్ అధికారి మెహర్ బాబు, పాపులర్ షూమార్ట్ అధినేత కోటేశ్వరరావు, కృష్ణా జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రసాదరావు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు ప్రతి ఒక్కరికి క్రమం తప్పకుండా వ్యాయామం ఎంతో అవసరమని చెప్పారు. నిత్యం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల మక్కువతో ఉండాలని పేర్కొన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారందరూ పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు దృఢంగా ఉంటారని చెప్పారు. తోటి వారికి సహాయపడే గుణం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున ఇండియా లెవెల్ జరిగినటువంటి మహారాష్ట్ర పూణేలో జరిగినటువంటి అథ్లెట్స్ కృష్ణా జిల్లా నుంచి 18 మంది వెళ్ళారు. అందులో 7 మెడల్స్ వచ్చినవి. ఆ మెడల్స్ కార్యక్రమం ఈరోజు మన మెహర్ గారు, బి మెహర్ గారు ద్వారా, బి కోడి సారు, అట్లాగే మన వారి ద్వారా వారి మెడల్స్ బ్యాగులు ఇవ్వడం జరిగింది. వారందరికీ అభినందన తెలియపరుస్తూ అందరూ ఇంకా ఆరోగ్యంగా ఉండాలని కోరుచున్నాను. ఎందుకంటే భారతదేశంలో మన విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ తరఫున పార్టిసిపేట్ చేసి అనేక గోల్డ్ మెడల్లు, బంగారు పతకాలు తీసుకొచ్చిన క్రీడాకారులందరికీ తల వంచి నమస్కరిస్తున్నా. అంతేకాదు, ఈనాడు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి పెద్దవారు కాదు, చిన్నవారు కాదు, మనకి అనేక క్రీడాకారులకు అనేక విధాలుగా ఉత్పూర్తిగా చెప్పినటువంటి కోటేశ్వరరావు గారికి, అలాగే పూజ్యులు పెద్దలు మరి మెహర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఒక గోల్డ్ మెడల్ సంపాదించాలంటే భారతదేశంలో ఒక హీరో మనం ఇవాళ నాటి తరానికి, నేటి తరానికి, రాబోయే తరానికి ఈ క్రీడాకారులు మనమంతా హీరోలు. ఎందుకంటే ఈ వయసులో మెడల్స్ సంపాదించడం ఇట్ ఈజ్ నాట్ జోక్. ఇది చాలా పవిత్రమైన రోజు ఇవాళ. మరి ఈ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. లాటరీ ఆడితేను, ప్యాకులు ఆడితేను, లేకపోతే ఏదో హ్యాపీనెస్ వచ్చిందని చెప్పేసి అని అనుకోవచ్చు. అది కాదు, ఏ చేయాలి ఏ చేయకూడదు. దాంట్లో ఒక 3 ఫిల్టర్స్ ఉన్నాయి. ఈజ్ ఇట్ గోయింగ్ టు, అంటే హ్యాపీనెస్ కోసం నేను చేసే పనులు, ఈజ్ ఇట్ గోయింగ్ టు కిల్ మీ, ఈజ్ ఇట్ గోయింగ్ టు కిల్ మీ, అంటే ఈ నేను చేసే పని వల్ల నాకు ఆనందం వస్తుందా, ఇది నన్ను చంపేయబోతుందా. మందు తాగేవాళ్ళు 1 పెగ్గు 1/2 పెగ్గు తాగితే పర్వాలేదు, అంటే వాటి 1 బాటిల్ 1 బాటిల్ తాగేవాళ్ళు అయితే వాటి వాడు సూసైడ్ చేసుకుంటాను వాడుకున్నట్టే దాన్ని ఆల్కహాలిక్గా. అలానే 2 ఫీల్డ్, ఈజ్ ఇట్ గోయింగ్ టు టిల్ట్ మై ఫినాన్షియల్ పొజిషన్, అంటే ఇది నా యొక్క ఆర్థిక ప్రాతిపదికని, నా యొక్క ఆర్థిక పరిస్థితిని తల్లకింగు చేయబోతుందా. ఏదో పేపాడుకుంటే గంట రూపాయి 10 రూపాయలు పెట్టి ఆడుకుంటే పర్వాలి. ఏం దానికి పాండవులు పెట్టినట్టు పెళ్ళాన్ని రాజ్యాలను తాకట్లు గారు పెట్టేస్తే మొత్తం పోదు. 3 హెచ్ అంటే ఏంటంటే, ఇది ఈజ్ ఇట్ గోయింగ్ టు టిల్ట్ మై సోషియల్ స్టేటస్, అంటే సమాజంలో ఇంకో కోటేశ్వరరావు అంటేనో, మెహర్ అంటేనో, సార్ అంటేనో ఒక ఇమేజ్ ఉంటుంది. ఈయన అలాంటి ఆయన మంచి ఆయన, మంచి ఆయన, ఏదో ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ని పోగొట్టుకునే పనులు చేయకూడదు, హ్యాపీనెస్ కోసం చేసే పనులు. దట్ ఈస్ కాల్డ్ సోషల్ స్టేటస్ అంటారు. సాంఘిక సమాజంలో మన యొక్క పరిస్థితి, అది ఉన్నటిదాకా మనం ఎట్లనుకున్నాము, వీడు గంగా ఎమ్ముతాడంట, లేకపోతే ఇంకో మొత్తం మందులు అమ్ముతాడంట, లేకపోతే ఇంకొక ఏదో పని చేస్తాడంట, అది కనుక వచ్చిందంటే, సో వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు దాకా 57-60 సంపాదించుకున్న అంతా ఒక్క పొట్టులో ఒక్క పనిలో మొత్తం బదాలు పెట్టుకోవాలి. అందుకని ఈ 3 విషయాలు దృష్టిలో పెట్టుకొని ఇందులో మీ అందరూ, అంటే మీకన్నా కొంత చాలా మంది కన్నా కొద్ది చెల్లెలు ఇక్కడ అయితే మీకు ఏదో చెప్పాను కాదు, మీకు తెలిసిన విషయాల్ని ఒక క్రమబద్ధంగా పెడదామని చెప్పేసరికి మాత్రమే నేను
సాహసం చేస్తే కానీ మీకు తెలియని విషయాలు ఏదో చెప్పాను చెప్పేసి మీరు అనుకోవద్దు. దయచేసి అలా క్షమించండి ఎవరు అలా ఫీల్ అయితే. అందువల్ల ఈ రకమైన జీవితాన్ని కనుక మనం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచనతో మీతో ఈ విషయాలు షేర్ చేసుకున్నాను. కోటేశ్వరరావు గారి గురించి, కోటేశ్వరరావు గారు ఏజ్ 66 ఇయర్స్. వారు ఈ అంచెలంచెలుగా సెల్ఫ్ మోటివేటెడ్గా ఒక సామాన్యమైన కుటుంబం నుంచి ఒక గ్రామ స్థాయిలో గ్రామాన్ని వృద్ధిలోకి తీసుకురావడం దగ్గర నుంచి తన యొక్క స్వశక్తితో అంచెలంచెలుగా పెరుగుతూ సుమారుగా 100 షాపులు ప్రాఫిట్స్ కంపెనీ స్టేట్ వైడ్లో ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్లో సుమారుగా 100 షాపులు పెట్టడం, వారి యొక్క డెడికేషన్కి వారు ఇప్పుడు చెప్పారు 4H 3 ఫిల్టర్స్, 4H లు 3 ఫిల్టర్లు, అలాగ దాన్ని అనుసరిస్తూ దాన్ని ఆచరిస్తూ అంచెలంచెలుగా పెరిగారు. తర్వాత అట్ ది ఏజ్ ఆఫ్ 66 మన కృష్ణా రివర్ ఆక్వా డెవిల్స్ ఇక్కడ కృష్ణా రివర్ ఈదేటటువంటి పోటీల్ని విజయవాడలో ఫస్ట్ పెట్టింది కోటేశ్వరరావు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.